చందమామ పుస్తకంలో నేటి కథ బేతాళ కథ స్వప్రయోజనం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకుని అప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది నువ్వు అపరాత్రి వేళ పడుతున్న శ్రమ వినియోగిస్తున్న శక్తియుక్తులు స్వప్రయోజనం కోసమా లేక పరుల మేలు కోసమా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు కథ చెప్తాను విను పూర్వం కన్యాకుబ్జంలో రత్నగుప్తుడనే ఒక వర్తక శ్రేషుడు ఉండేవాడు అతడు అనేక లాభసాటి వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తాడు వయసు మీరి వృద్ధాప్యం మీద పడ్డా ఆయన విశ్రాంతి తీసుకోకుండా మరింత సంపద సంపాదించాలన్న ధ్యాసతో కొత్తగా సముద్ర వ్యాపారం ప్రారంభించాడు ఆయన తూర్పు దీవులకు సుగంధ ద్రవ్యాలను వ్యాపార నిమిత్తం తీసుకుపోయి వాటిని లాభసాటి ధరలకు అమ్మి అంతులేని ధనాన్ని సంపాదించాడు రత్నగుప్తుడి ధన సంపాదనలో విరామం ఎరగని మనస్తత్వం కొత్తగా ప్రారంభించిన సముద్ర వ్యాపారం అచ్చిరావటంతో ఆయన మరింత ఉత్సాహంతో దాన్ని వృద్ధి చేయసాగాడు ఒకసారి ఆయన సుగంధ ద్రవ్యాలను ఓడలకు ఎత్తించుకొని సముద్ర ప్రయాణం సాగించి తూర్పు దీవుల్లోని ఒక రాజధాని నగరం చేరి అక్కడ ఉన్న ఒక సత్రంలో బస చేశాడు ఆ మరుసటి రోజు ఆయన అమ్మకాలు ప్రారంభించి తెచ్చిన సరుకులో చాలా భాగం అమ్మేశాడు ఆ రాత్రి ఆయన భోజనం అయ్యాక అమ్మకం వివరాలు గల పత్రాలు ముందు పెట్టుకుని సత్రం అరుగు మీద కూర్చున్నాడు అర్ధరాత్రి కావస్తున్నా లెక్కలు సరిగ్గా తెమలటం లేదు ఇదంతా సత్రం అరుగున మరొక వైపు పడుకొని నిద్ర పట్టక ఆలోచనల్లో ఉన్న యువకుడు ఒకడు చూశాడు అంత పెద్దవాడు అంత రాత్రి వేళ పత్రాలతో సతమతం అవుతూ ఉండటం ఆ యువకుడికి ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆసక్తి కలిగించింది యువకుడు లేచి రత్నగుప్తుడి వద్దకు వచ్చి అయ్యా నా పేరు సుదర్శనుడు ఈ వయసులో అర్ధరాత్రి వేళ రాతకోతలతో ఎంత శ్రమ పడుతున్నారేంటి అని అడిగాడు రత్నగుప్తుడు తల ఎత్తి సుదర్శుణ్ణి చూసి నాయన నేను ఒక వర్తకుణ్ణి ఈ రోజంతా నగరంలో సరుకు అమ్మకాలు చేశాను వాటి లెక్కలు తేలక కాస్త ఇబ్బంది పడుతున్నాను అంతే అన్నాడు మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ పత్రాలు ఇవ్వండి మీ లెక్క సరిచేసేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు సుదర్శనుడు ఇవి వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చాలా కష్టమైనవి నువ్వు అనుకున్న తేలిగ్గా తేలేవి కావు అన్నాడు రత్నగుప్తుడు అయ్యా నాకు ఇష్టమైన శాస్త్రం గణితం నేను చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో పట్టుదలతో అభ్యాసించాను మీ వ్యాపారం లెక్కలు నాకు ఒక లెక్కలోనివి కావు అంటూ సుదర్శనుడు పత్రాలను తీసుకొని క్షణంలో వాటిని పెట్టి రత్నగుప్తుడిని అమితాచరణలో ముందెచ్చాడు సుదర్శనుడికి కృతజ్ఞతలు తెలుపుతూ రత్నగుప్తుడు అతని గురించి వివరాలు అడిగాడు నా పేరు మీకు ఇదివరకే చెప్పాను నెలల క్రితం నా తండ్రితో పాటు వ్యాపార నిమిత్తం కన్యాకుబ్జం నుంచి తూర్పు దివులకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను నా తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి సొంత దేశం వెళ్లడానికని మనసొప్పక దిగులుతో మంచం పట్టి మరణించాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నా తల్లి కాలం చేసింది రాచకులువులో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని రాజధాని నగరానికి వచ్చాను అన్నాడు సుదర్శనుడు రత్నగుప్తుడు కొంచెంసేపు మౌనంగా ఆలోచించి బతుకు తెరువుకు ఏదో ఉద్యోగమే చేయనవసరం లేదు నీకు నిజంగానే వ్యాపారం పట్ల ఆసక్తి కనుక ఉంటే నాతో పాటు మన దేశం రా నాకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంది గాని అన్నాడు సుదర్శనుడు సంతోషంగా అంగీకరించాడు మిగతా సరుకుల అమ్మకం తర్వాత రత్నగుప్తుడు సుదర్శనుడు బయలుదేరి స్వదేశం చేరారు అతి తక్కువ కాలంలోనే సుదర్శనుడు రత్నగుప్తుడు ఆదరానికి పాత్రుడయ్యాడు కొంతకాలం గడిచింది రత్నగుప్తుడు మరొకసారి తూర్పు దేవులకు వ్యాపారం నిమిత్తం వెళ్ళాలని ప్రయాణ సన్నాహాలు చేశాడు కానీ తీరా బయలుదేరేనున్న సమయంలో ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యాడు ఆ స్థితిలో ఆయన సుదర్శనుడితో నువ్వు ఒక్కడివి బయలుదేరి వెళ్ళు మన వద్ద పది లక్షల విలువ చేసే సరుకు ఉంది వాటి విలువ అక్కడ పదిహేను లక్షల వరకు ఉంటుంది ప్రయాణం ఖర్చులు అవి పోను మనకు నాలుగు లక్షల ఆదాయం రావచ్చు నువ్వు తక్షణం బయలుదేరు అన్నాడు ఆ విధంగానే సుదర్శనుడు ఓడలతో బయలుదేరి తూర్పు దీవులు చేరి లోగడ రత్నగుప్తుడు ఉన్న సత్రంలోనే బస చేశాడు అక్కడ అతడికి మరికొందరు వర్తకులు పరిచయం అయ్యారు వాళ్ళు మటల సందర్భంలో సుదర్శనుడితో సుగంధ ద్రవ్యాలకు ఇక్కడ ఇప్పుడు బాగానే గిరాకీ ఉంది కానీ మరొక నెల రోజుల్లో వాటి ధర మరింత పెరిగే అవకాశం కనబడుతుంది అంత దాకా ఆగితే రెట్టింపు లాభాలు రావచ్చు అయినా ఇంత ఇది కొంత ధైర్యంతో కూడిన పనే భారాన్ని దేవుడు కదిలి మేము ఆగదలిచాం మరి నీ మాట ఏమిటి అన్నారు సుదర్శనుడు కొంతసేపు ఆలోచించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరుకు అమ్మి స్వదేశం చేరాలనుకుంటున్నాను అన్నాడు ఆ విధంగానే అతడు సరుకు అంతా త్వరగా అమ్మేసి అప్పటికప్పుడే బయలుదేరి సదాదేశం చేరాడు అతడు చెప్పిన అనుభవాలు విని రత్నగుప్తుడు వచ్చిన లాభాలలో నాలుగో వంతు అతడికి ఇచ్చేశాడు కొన్నాళ్ళు గడిచాక సుదర్శనుడు మరొకసారి వ్యాపార నిమిత్తం తూర్పు దీవులకు వెళ్ళాలనుకున్నాడు సంగతి విని రత్నగుప్తుడు ఎంతగానో సంతోషించి వ్యాపారికి ఉన్నదానితో సంతృప్తి చెందటం కానీ విశ్రాంతి తీసుకోవటం కానీ ఏమాత్రం తగని పనులు అలాగే నీ ఇష్టానుసారం వెళ్ళిరా ఈసారి నీకు వచ్చే లాభంలో సగం ఇస్తాను అన్నాడు సుదర్శనుడు ఓడలకు సరుకులు ఎక్కించి తూర్పు దీవులు చేరి లోకడ బస చేసిన సత్రానికి వెళ్ళాడు అక్కడ సాటివర్తకులతో అతడు మాటలు కలిశాయి సుదర్శనుడు వాళ్లతో సరుకులు అధిక ధరలకు వచ్చే అవకాశం ఉన్నది కనుక పాటు వేచి చూస్తానన్నాడు సుదర్శనుడు ఊహించినట్టే సరుకులు అధిక ధరలు పలికాయి అతడు రెట్టింపు లాభాలు గడించాడు వెంటనే తిరిగి ప్రయాణం కట్టక అక్కడ లభించే దంతపు బొమ్మలు కొని వాటితో కన్యాకుబ్జానికి తిరిగి వచ్చాడు గృహాలంకరణ పట్ల ఎక్కువ ఆసక్తి చూపే సంపన్నులకు వాటిని అధిక ధరలకు అమ్మి మరింత లాభం సంపాదించాడు సుదర్శనుడి వ్యాపార దక్షతకు ఎంతో మోచరపడిన రత్నగుప్తుడు ఒకనాడు అతడితో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాను నాకున్నది ఒక్కగానొక్క కూతురు ఆ విషయం నీకు తెలుసు నువ్వు నాకు ఎంతో నచ్చావు నా అల్లుడు నువ్వు నా అల్లుడు కావాలన్నదే నా కోరిక నీకు సమ్మతమేనా అని అడిగాడు సుదర్శనుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు రత్నగుప్తుడు తన కూతురి వివాహం సుదర్శనుడితో ఎంతో ఘనంగా జరిపించాడు బేతాళుడి కథ చెప్పి రాజా సుదర్శనుడు స్వప్రయోజన పరుడిలా కనబడుతున్నాడు రత్నగుప్తుడి వద్ద ఉద్యోగిగా ఉన్న రోజుల్లో సాటివర్తకులు సరుకు ధర పెరిగే అవకాశం ఉందని చెప్పి కొంతకాలం ఆగమన్నారు కానీ అతడు అలా చేయక వచ్చిన లాభానికి సరుకు అమ్మేశాడు కానీ రత్నగుప్తుడితో భాగస్వామికి అయ్యాక మరింత లాభం కొరకు చాలా రోజులు ఆ దీవుల్లోనే ఉండిపోయాడు ఇలాంటి స్వప్రయోజన పరుణ్ణి రత్నగుప్తుడు గుర్తించకపోవటం అటుంచి అతడి వ్యాపార దక్షతను మెచ్చుకోవటం ఏమిటి రత్నగుప్తుడు సుదర్శనుడి నిజస్వరూపాన్ని గుర్తించలేనంత అమాయకుడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుదర్శనుడు స్వప్రయోజన పరుడని అనటానికి ఆధారం ఏదీ లేదు మొదటిసారి తూర్పు దేవులకు వెళ్ళినప్పుడు అతడు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే యజమాని చెప్పినట్లు చేసుకురావటమే అతని పని గాని స్వంత నిర్ణయాలు తీసుకోవటం కాదు రెండోసారి యజమాని తానే గనుక కష్టమైన నష్టమైన ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు సుదర్శనుడు ఉద్యోగిగా తన బాధ్యతలను యజమానిగా తన వ్యాపార దక్షతను నిర్వర్తించడంలో తన సునిశ్చిత మేధాశక్తిని ఉపయోగించుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు